इलेक्शन को मोदी ने कूडा वेल्पी मैं मुसलमान जगत्याल के जानिब से जनाब अहमद पटेल साहब मरहूम की मगफिरत के लिए दुआ करता हूँ। अल्लाह उनकी दर्जात बुलंद फरमाए और उनको जो है जितने भी कोताह हैं उन्हें एकों में बदल दे। वो एक अजीम शख्सियत थे जो कांग्रेस पार्टी सोनिया गांधी राजीव गांधी से उनके दौर में हमेशा जो है पार्टी और कौम के लिए मुल्क के लिए खिदमत करे, तो उनके खिदमत नाकाबिल बयान है। और जो पार्टी के लिए हमेशा जो है कभी भी जो है हाजिर होते और मसाइल को आप हल करने में जो है आगे नहीं आगे जाते और पीछे कभी नहीं हटते और कभी भी अपनी ज़ाति मफादात से बढ़ के पार्टी और मुल्क और कौम के वास्ते जो है तरजीह दिए। अल्लाह मरहूम की मगफिरत फरमाए, उनके ख़ानदान वालों को, पार्टी के जो रहनुमा उनके दोस्त थे उनको सबको सब्र जमील अता फरमाए और अल्लाह से दुआ है उनको दर्जात बुलंद फरमाए। और जो है अल्लाह से दुआ है इनके जैसा कोई एक अजीम लीडर जो सोनिया गांधी राहुल गांधी के पास जो है फिर एक काम करने के लिए अल्लाह तैयार करे और मुल्क को और कौम को ऐसे लोगों की ज़रूरत है जो आज सेकुलरिज्म को ज़िंदा रखने के लिए उनको जो है जैसे और अल्लाह और लीडरों को और ऐसे कांग्रेस के सिपाहियों को अल्लाह पैदा करे और देश में अमन कानून और यकजहती के लिए कहा आ गया है। मैं मरहूम की मगफिरत के लिए दुआ करता हूँ, जो वक्त दिया गया मैं शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। जिला कांग्रेस पार्टी आध्वर्यंलो अहमद पटेल मरणించడం వారికి కండలేస ఫోకరణలు ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు అద్దరు లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారు, అదేవిధంగా ఫోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్స్, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అహ్మద్ పటేల్ గారు చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం. ఎందుకంటే వారి యొక్క గాంధీ కుటుంబానికి మంచి శ్రేయోభిలాషిగా, సోనియా గాంధీకి ఒక రాజకీయ అడ్వైజర్గా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చడంలో కీలక భూమిక పోషించిన మహనీయుడు అహ్మద్ పటేల్ గారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో తయారు చేసిందో అన్నింటిలో కూడా ఒక ప్రజలకు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా పథకాలు చేరుతాయో దానిలో కూడా భూమిక పోషించిన మహనీయుడు అహ్మద్ పటేల్ గారు. వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తగా, ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉండి అనేక పర్యాలు కూడా రాజ్యసభ సభ్యులు కానీ మంత్రిగా కానీ అనేక పదవులు చేసిన మహనీయుడు అహ్మద్ పటేల్ గారు. వారు లేకపోవడం చాలా నష్టం. ఆ వారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకు వెళ్ళాలని వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవుడు ఆయురగాలు అని సందర్భంగా కోరుతా ఉన్నాం. సోనియా గాంధీ గారి సలహాదారులైన అహ్మద్ పటేల్ గారు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంచెం తీరని లోటు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపడుతున్న ఈ సంతాప సభకు ముఖ్య అతిథులు లక్ష్మణ్ కుమార్ గారు, భూషణమన్న గారు, రాయేందర్ గారు, మా తోటి కౌన్సిలర్లు, కార్యకర్తలు అందరికీ నమస్కారం చెప్తూ
చిన్న వయసులో పడనే మా మాదిరిగా కౌన్సిలర్గా గెలిచిన అమిత్ పటేల్ గారు 5 సార్లు రాజ్యసభకు 3 సార్లు పార్లమెంట్కు ఎన్నికై మచ్చలేని నాయకుడిగా సోనియా గాంధీకి 15-16 సంవత్సరాలు సేవ చేసి ఎదిగి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపిన మహనీయుడు అమిత్ పటేల్ గారు చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర నష్టం జరిగింది ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముందు పుంజుకుంటుందని చెప్పి అందరం ఆశించాలి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అమిత్ పటేల్ గారు 15 సంవత్సరాలు చాలా శ్రమించి సోనియా గాంధీ గారికి ముఖ్యమైన సలహాదారుగా ఉన్నారు ఇతి అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ అహ్మద్ పటేల్ సాహబ్ మరుగుంటే వాస్తే రఖా గయా థా ఇస్మే జనాబ్ డిసిసి ప్రెసిడెంట్ హమారే లక్ష్మణ్ కుమార్ సాహబ్ ఫోరమ్ లీడర్ దుర్గన్న ఔర్ ఎక్స్ చైర్మన్ భూష్ణం సాహబ్ ఔర్ హమారే మైనార్టీ లీడర్ మొయిస్ భాయ్ జుల్ఫే భాయ్ కమాల్ భాయ్ ఔర్ కౌన్సిలర్ సాహబ్ मैं तमाम आप लोगों का शुक्रिया अदा करता हूं और अहमद पटेल साहब गुजरात के शेर मानते थे उनको लोग आज हमारे कांग्रेस में नहीं है उसका गम तो हमारे कांग्रेस पार्टी को हमेशा रहता और मैं उनके ख़ानदान वालों को घर वालों को अल्लाह सब्र जमील अता फरमाए और उनकी मगफरत कर दे शुक्रिया चला बाधाकर कांग्रेस पार्टी की इपड़ू आपदा ट्रबल शूटर का సోనియా గాంధీకి అప్పుడు ఇందిరా గాంధీ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ సంక్షోభం వచ్చినా కానీ అహ్మద్ పటేల్ గారు దాన్ని టేకప్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసేంత మహోన్నత వ్యక్తి మరి సోనియా గాంధీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉండుకుంటూ ఎన్నో సేవలు చేసినప్పుడు మన పార్టీ కొరకు మొత్తానికి అలాంటి వ్యక్తి చనిపోవడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం మరి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ స్వర్గీయ పూజ్యులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సలహాదారుడు సోనియా గాంధీ మేడం గారి యొక్క అడ్వైజర్ పెద్దలు హైమద్ పటేల్ గారు అకాల మరణంపై జైత్యా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జైత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు భారతదేశంలో ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి హైమద్ పటేల్ గారు మరి గాంధీ కుటుంబానికి అండగా ఉండి ఆ రోజు రాజీవ్ గాంధీ గారి అకాలంగా టెర్రరిస్ట్ చేతిలో చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారికి కుటుంబానికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోయే విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి అహ్మద్ పటేల్ గారు దేశంలో ఉన్నటువంటి ఆ రోజు సంఘ విద్రేక శక్తులు కానీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉన్నటువంటి గాంధీ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బాధ్యత తీసుకోకుండా ఇబ్బందులు చేసే విషయంలో పట మన ఆ రోజు భయాందోళన పరిస్థితిలో గాంధీ కుటుంబం ఉన్నప్పుడు మన స్వర్గీయ అహ్మద్ పటేల్ గారు 5 సార్లు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మన అచే ఒక ధైర్యాన్ని ఆ కుటుంబ గాంధీ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి మహోన్నతమైన నాయకులు అహ్మద్ పటేల్ గారు ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకునే ఒక పక్క ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గీయ ఒక పక్క స్వర్గీయ అహ్మద్ పటేల్ గారు రెండు కలలుగా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి మహోన్నతమైన నాయకులు మరి ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా మా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట వారికి ఘనంగా ఒక మైనార్టీ వర్గానికి దేశంలో అత్యంతమైన స్థానంలో ఉండి ఒక ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి అహ్మద్ పటేల్కు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది మేము మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ కుటుంబానికి దేవుడు అన్ని విధాలు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన
अहमद पटेल गार की घन निवाकू वार मरकसारी गुर्तकू वारी कांग्रेस पार्टी सेवल मरवी मरकसारी मनस्फूर्ति परस्मरी अहमद पटेल अहमद पटेल अहमद पटेल अहमद पटेल।